తాడేపల్లి గూడెం ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో కొలువైన వాసవి మాత ఈ రోజు 450 కేజీల వెండితో నిర్మించబడిన వెండి రథంపై పట్టణ పురవీధుల్లో విహరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణ పురవీధుల్లో విహరించే ఏకైక అతిపెద్ద వెండి రథం కావడం విశేషం. తాడేపల్లి గూడెం శ్రీ ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మార్ వెంకటేశ్వరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు జరిపించి అనంతరం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన వివిధ కళాకారుల బృందం ఈ వేడుకలో వారి వారి ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. సుమారు 300 మంది కళాకారులు 150 మంది వాసవి సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విలక్షణమైన కళాకారులతో 3 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన రథయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. కేరళ నుండి వచ్చిన వివిధ కళాకారులు అభినయాలు చూపరులను ఆకర్షించాయి. అటు మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి వచ్చిన వారు విభిన్నమైన రీతిలో ప్రదర్శనలు నిర్వహించారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ ఊరేగింపు కొనసాగుతూ విద్యుత్ దీపాల నడుమ మిరుమిట్లు కొలిపే బాణ సంచార నడుమ కొనసాగుతుందని గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు అన్నారు. రథోత్సవ కమిటీ చైర్మన్ కొనకల హరినాథ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని, దీనికి అటు ఆర్య వైశ్యులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని అన్నారు. వాసవి క్లబ్ డైరెక్టర్స్ పూర్వాధ్యక్షులు మహిళా కమిటీ వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 108 వెండి కలశాలు చేతబోని వెండి రథం ముందు వాసవి మాత నామస్మరణలతో మహిళలు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షులు మండవల్లి చెన్న నాగేంద్రరావు, కార్యదర్శులు మండా బ్రహ్మాజీ, కోశాధికారి సున్నా సుందర్రావు, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న, కురిసెటి శ్యామ్, పూర్వాధ్యక్షుడు పేరూరు కాశయ్య, వబిలిశెట్టి నటరాజు, గ్రంథి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ డైరెక్టర్లు, పూర్వాధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.